శ్రీమత్రే నమః. ఏప్రిల్ నెల మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది? కన్యారాశిలో ఉన్నటువంటి ఈ యొక్క నక్షత్రాలు ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా చూసినట్లయితే చిత్త నక్షత్రం ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాము. మరి అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కన్యారాశి వారికి తృతీయంలో కేతువు, అదేవిధంగా చతుర్థ పంచమ పంచమంలో శని భగవానుడు కుజుడితో కూడి ఉన్నాడు, షష్టమంలో శుక్రగురులు, అదేవిధంగా సప్తమంలో రవి చంద్ర బుధులు, ఆ తర్వాత నవమంలో రాహువు. ఈ విధంగా ఉంది గోచార రీత్యా గ్రహ సంచారం. ఈ విధంగా ఉంది అయినప్పటికీ కూడా మనకి కావలసినటువంటి ప్రతి పనికి కూడా ఒకంత ప్రయోజనాలు కలిగించేటటువంటి గ్రహ సంచారాలు ఉన్నాయని చెప్పచ్చు. కన్యారాశి వారు మీరు అదృష్టవంతులు. ఈ మాసం అంతా కూడా గ్రహ సంచారాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి. మీరు ఏ విధంగానే కూడా మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే మానసిక సౌఖ్యము ఉంటుంది. మానసికంగా మీరు చాలా చాలా ప్రశాంతంగా మానసికమైనటువంటి ఆనందాలన్నీ కూడా పొందేటటువంటి మాసము. అంటే శుభకార్యాల నిమిత్తం ప్లానింగ్ చేసుకోండి, మీ పిల్లల యొక్క చదువుల నిమిత్తం, లేకపోతే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి, నిరుద్యోగులైతే కనుక ఉద్యోగాల నిమిత్తం మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా ఫలించేటటువంటి మాసంగా చెప్పొచ్చు. అయితే కొంచెం ధనలాభం కూడా బ్రహ్మాండంగా పొందుతారండి. ధనం మనకి రావాల్సిన టైంకి ఇవ్వాల్సిన వాళ్ళు పట్టుకొచ్చి చక్కగా ఇస్తారు. పువ్వుల్లో పెట్టి డబ్బిస్తూ ఉంటాం కదా, ఆ విధంగా వస్తుందన్నమాట. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. కానీ ఒక్క విషయంలో గుర్తుపెట్టుకోండి, ఖర్చులు విపరీతంగా పెట్టకుండా కాస్తంత సమన్వయం మీరు పాటిస్తే కుటుంబంలో కానీ, బంధుమిత్రుల విషయంలో కానీ, ఆ తర్వాత మీకు శ్రేయోభిలాషుల విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే కనుక మీకు నిల్వధనం ఉండి మీరు సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఇంకా పెరుగుతుంది. తర్వాత విషయంలో తలపెట్టుకున్న పనులు అన్నీ కూడా పూర్తిగా నెరవేర్చుకోగలుగుతారు. ఏదైతే మీరు ప్లాన్ చేశారో ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా కూడా మీ ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా నెరవేరేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కనుక విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారండి. ఎందువల్ల అంటే కనుక విద్యార్థులు వాళ్ళు ఉన్నత చదువుల కోసం విదేశీయానం చేయాలన్నా, అదేవిధంగా వాళ్ళు కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా కూడా ఈ మాసంలో మీకు వచ్చినటువంటి థాట్స్కు సంబంధించినటువంటి, ఆలోచనలకు సంబంధించినటువంటి మార్గాలు కనిపిస్తాయి. దానిలో చేర్చుతారు. చాలా సంతోషంగా విద్యార్థులు ముందుకు పెడతారు, చురుకుగా ఉత్సాహంగా ముందుకు పెడతారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక వ్యాపారాలు ఎందున, వ్యవసాయం అందున కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడేటటువంటి మంచి కాలం కన్యారాశి వారికి కలిసి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆరోగ్యపరంగా చిన్న తరహా జాగ్రత్తలు కావాలి. ఎందువల్ల అంటే కనుక సమయ పాలన లేకుండా మనము మిత ఆహారం తినకుండా, లేకపోతే ఒక్కోసారి ఆకలి లేదనుకుని భోజనం మాని, లేకపోతే కనుక ఒక్కోసారి టైం కాన్ టైంలో భోజనం చేయడం వల్ల కూడా చిన్న చిన్న అనారోగ్య కలతలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ విషయాలను గుర్తుపెట్టుకుని కొంచెం ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అన్నాం కాబట్టి రవిమిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః అని ఆ రవి నిమిత్తం అందులోని 7th హౌస్లో రవి ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటాం. అందువల్ల రవి నిమిత్తం ప్రతిరోజు సూర్యారాధన, ప్రతి ఆదివారం నాడు గోధుమ రొట్లు కుక్కలకు వేయడం కానీ గోధుమ పిండి కేజింపావు అర్జెంటుగా దానం చేయండి. ఫస్ట్ ఆదివారం ప్రొద్దుట 6 నుంచి 7 గంటల వరకు కూడా రవి హోరా ఉంటుంది. ఆ టైంలో మీరు దానం చేయండి. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా గోధుమ రొట్లు చేయించి కుక్కలకు వేస్తూ ఉండండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక గోమాతకి మనకి సంబంధించినటువంటి విషయం ఏమిటంటే కనుక గోమాతకి చక్కగా పచ్చపెసలు, తర్వాత బెల్లము, బియ్యము, ఈ మూడు కూడా, బియ్యము, పెచ్చపెసలు ముందు రోజు నానబెట్టి బుధవారం పూట తప్పనిసరిగా గోమాతకు తినిపించి ముమ్మారు ప్రదక్షిణ చేసి, గోవు అంటేనే అమ్మవారు, ఆ గోమాతే
మనకి దేశమాత దేహమాత లాంటిది అనేది గుర్తించి ఆ గోమాతకు ముమ్మారు ప్రదక్షిణం చేసి గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓ గోమాత తల్లి లక్ష్మీ నీవే, సరస్వతి నీవే, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం నీదే అని దండం పెట్టుకోండి. చాలా చాలా అభివృద్ధి ఇంకా పెరుగుతుంది. ఆ విషయం మర్చిపోకండి. ఆ గోమాత గ్రాసం నిమిత్తం ఎక్కడైనా సరే మీరు పైసలు కట్టండి. అన్ని విధాలా కూడా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఆనందంగా ఈ మాసం సాగడానికి అది ఒక అనువైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా ప్రతి నిమిషము కూడా ఏ టైం అనే కూడా మనం కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అని అనుకుంటూ కాలాన్ని వ్యర్థపరచకండి. కాలాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఇంకా మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రణాళికలు వేసుకొని దాన్ని ఏ విధంగా అమలు జరపాలా అన్నది మీరు చూసుకొని మున్ముందుకు వెళ్ళడానికి ఈ మాసంలో మంచి ఆలోచనలు వచ్చేటటువంటి కాలం కాబట్టి మంచి ఆలోచనలు చేయండి. మీ పురోగాభివృద్ధి మీ చేతిలోనే ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు సంతోషంగా ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత ఈ వారమంతా కూడా మీరు చేసుకోవలసినటువంటి ఒకటే ఒక మార్గం ఉంది. అదేమిటి అంటే గనక ఓం గంగణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని ఈ వినాయకుడిని ఆరాధించండి. అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఒక చిటికెడు కుంకుమ పట్టుకొని ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః అని 108 సార్లు చేసి ఆ కుంకాన్ని అమ్మవారికి పెట్టి అది తిరిగి మీరు ధరించి వెళ్ళండి. విజయం సక్సెస్ మీ దగ్గరే ఉంటుంది. మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనఃపూర్వకంగా పార్వతీ పరమేశ్వరునికి ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయడమే కాకుండా మీకు ఏమైనా సరే జాతక రీత్యా ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా, పిల్లలకి పేర్లు పెట్టాలన్నా, జాతకంలో లోపాలున్నా, వివాహ పంతనలు చూడాలన్నా, ఏ విధమైనటువంటి జాతక పరిహారాల కోసమైనా సరే 9866034439కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో వెంటనే నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలకి, వివాహానికి సంబంధించిన పెళ్లి సంబంధాలు కావాలనుకుంటున్నారా? శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాము. అన్ని వర్ణాల వాళ్ళకి కూడా ఆహ్వానం పలుకుతోంది. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో క్రింద కనిపిస్తున్నటువంటి నెంబర్లలో మీరు సంప్రదించండి. మీ పిల్లలకి అనువైనటువంటి సంబంధాలు చెప్పడానికి యనమండుగురు ఆడపిల్లలు ఇక్కడ నా దగ్గర పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని 3 ప్రాంతాలలో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వెంటనే సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః.